శేషాద్రి గారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఎక్కడ చదువుకున్నారు? మాది వ్యాపార కుటుంబం అండి. మా ఫాదర్ కూడా వ్యాపారమే ఉండేది. మా పెద్ద సోదరుడు 1969 తెలంగాణ మూమెంట్ లో పని చేశారు. ఆ కాలేజ్ ఏజీలోనే దాదాపు 86-87 నుంచి ఇప్పటివరకు సిపిఐ పార్టీలోనే కొనసాగుతున్నాం. పూర్తిగా మేము వామపక్ష కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. జర్నలిస్ట్ గా కొనసాగుతున్న మీరు సడన్ గా ఎందుకు రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది? నాకు మొదటి నుంచి కూడా క్వశ్చనింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి. జర్నలిస్ట్ గా మనం ప్రశ్నించలేని పరిస్థితికి వచ్చింది. కనీసం ఉమ్మడి రాష్ట్రంలోనైనా అంత దుర్మార్గ ముఖ్యమంత్రులు అని చెప్పినటువంటి వ్యక్తులైనా ప్రశ్నించగలిగినా కానీ ఈ రోజుల్లో ప్రశ్నించడానికి అవకాశం లేదు. చాలా నిరంకుశత్వం పెరిగిపోయింది అండి. ఇది ఇంకా ముదిరితే సరైంది కాదు అనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రశ్నించాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ వ్యవస్థలో. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడ అమలు కాని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తున్నారు. మీరేమంటారు? అంటే 100 రూపాయలు సంక్షేమం పేరిట ఇస్తే 1000 రూపాయలు తీసుకుపోతాం టేబుల్ నుంచి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయం 5-6 వేల కోట్లు దాటలే. ఇవాళ 35 వేల కోట్లు అండి. రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలు ఇచ్చింది కావచ్చు, లేదా 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిందో, లేదా 2000 ఇచ్చింది అనుకోండి. మద్యం రూపంలో ఎన్ని రేట్లు గుంజితే 35 వేలు? ఎల్ఆర్ఎస్ పేరు మీద దోపిడీ జరిగింది కదండి. తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు నిధులు నియామకాల్లో సరి. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఏమిటది? ఒకటి, అధికార పార్టీకి ఎంత బలం ఉన్నప్పటికీ దాని వ్యతిరేకత ఉంది. కేవలం వాళ్ళు డబ్బు మీదనే ఆధారపడ్డారు. ఈ 3 జిల్లాల్లో వామపక్ష ఉద్యమం బలంగా ఉండదు. ఎవరికి లేనటువంటి ఎసెట్ వామపక్ష పార్టీలకు మాత్రమే ఉండేది ఏంటంటే, సార్ మీరు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో జిల్లాల వారీగా మీరు గుర్తించిన సమస్యలు ఏంటి, మీ దృష్టికి వచ్చిన ఏంటి? వరంగల్ జిల్లాలో పెద్ద సమస్య ఏంటిది? యాక్చువల్గా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి. మామ్లూరు ఎయిర్పోర్ట్ అండి, ములుగులో అక్కడ ట్రైబల్ యూనివర్సిటీ రావాలి. ఇంత వెనకబాటుతనం అంటే బస్ ఫెసిలిటీ ఉండదు సార్ ఆ ప్రాంతంలో. కేసీఆర్ బాయికాడికి కూడా రోడ్డు వేసుకుంటారు కానీ సమగ్రాభివృద్ధి తీసుకురావడంలో ఈ ప్రభుత్వానికి ప్లానింగే లేదు. సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి దారి చూపిస్తారు? అదేవిధంగా మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు ఎన్నికల్లో? సమస్యలు చెప్పేవాడు కూడా ఉండాలి కదా, బలంగా చెప్పేవాడు ఉండాలి, లేదా ఎవరికి భయపడకుండా ఉండాలి. ఈ అంశాల పట్ల నాకు చిత్తశుద్ధి ఉంది. ఎజెండా కూడా వెరీ క్లియర్గా ఉంది. కేవలం ఈ అంశాల ప్రాతిపదికనే నేను ఫైట్ చేస్తా, విభజన హామీల సాధన కోసం ఫైట్ చేస్తా. ప్రత్యర్థి అంటే ఇక అందరు ప్రత్యర్థులే, అధికార పార్టీతోనే మనకు ఫైటింగ్ ఉంటుందని భావిస్తున్నాం. సరే, పనికిరాని కమిటీలు కాదు, ఇది కమిషన్. ఇచ్చిన డాక్యుమెంట్లో పేజీ నెంబర్ 270లో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల లెక్కల ఆధారాలు ఉన్నాయండి. 191126 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి రెడీ టు నోటిఫికేషన్ కోసం ఉన్నటువంటి ఉద్యోగాలు. ఇన్ని కోట్ల మందికి 20,000 మంది సరిపోతారనండి. కరోనా వస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో అదే కోసా, ఉమ్మడి రాష్ట్రంలో అదే కోసా, ఇప్పుడు అదే కోసా నిరుద్యోగ బిడ్డలకు.